హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మొదటగా నా ఛానల్ ఇట్స్ మీ రేవతి శేఖర్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు నా ఛానల్లో ఒక మంచి గిఫ్ట్ షాప్ గురించి చెప్పబోతున్నానండి. మూమెంట్స్ ఆఫ్ లవ్. ఎస్, అవునండి, ఇది ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ షాప్. సరే, గిఫ్ట్ షాప్ గురించి ఎందుకు ఈరోజు చెప్తుంది అని అనుకుంటున్నారా? త్వరలో వ్యాలంటైన్స్ డే వస్తుంది, అంతే కదండి, ఈ ఒకటి రెండు నెలల్లో చాలా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా మామూలుగా జనరల్గా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇట్లా బోల్డ్ అకేషన్స్ ఉంటాయి కదండి, మనం ప్రేమించే వారికి ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకుంటాం. దానికోసం మనం షాప్కి వెళ్తాము, చాలా వెరైటీస్ చూస్తాము. బట్ మనం ఏమి ఇవ్వాలి అనే దాని దగ్గర మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. మనం ఇచ్చే బహుమతి ఏదైనా వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిందయ్యి, వారికి మనం ఆ బహుమతిని అందించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం, వాళ్ళ పెదాలపై చిరునవ్వు, వాళ్ళ గుండెల్లో కలిగే సంతోషాన్ని మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ కొనలేమండి. అలాంటి కస్టమైజ్డ్ గిఫ్ట్లు తయారు చేసే షాప్ మూమెంట్స్ ఆఫ్ లవ్ అండి. సరే, ఈ షాప్ గురించి నాకు ఎలా తెలిసిందంటారా? యాక్చువల్గా డిసెంబర్ నెలలో మా ఆడపడుచు గారి అమ్మాయి మ్యారేజ్ ఉందండి. కరోనా కదా, ఎందుకులే వెళ్ళడము, మ్యారేజ్కి ఆగిపోదాం అనుకున్నాను. బట్ లాస్ట్ ఇంకా 2 డేస్లో మ్యారేజ్ అనగా ఓకే వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాము. ఇంకా అప్పుడు గిఫ్ట్ ఏం కొనియాలి, ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. మాది గురజాల, ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ అంత పెద్ద గొప్ప గొప్ప గిఫ్ట్ షాప్స్ ఏమీ ఉండవు. ఏం చేయాలి? ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలి అంటే చాలామంది చాలా రకాల బహుమతులు ఇస్తారు, చాలా కాస్ట్లీ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి, అట్లా ఇట్లా. బట్ నేను ఇచ్చేది, నాకు కావాల్సినవి 2 ప్రయారిటీస్. ఒకటి, నేను ఇచ్చే బహుమతి నా బడ్జెట్కి తగ్గట్టు ఉండాలి, ప్లస్ అది చాలా స్పెషల్ అయి ఉండాలి. అందుకోసం అని చెప్పి చూశానండి, చాలా ఆన్లైన్ షాపింగ్ సైట్స్లో చూశాను. ఏ సైట్లో చూసినా మినిమం 15 డేస్ అలా పడుతుంది అన్నట్లు ఉంది. అరే, ఏం చేద్దాము, ఏమిద్దామా గిఫ్ట్, పోనీ మనీ ఇచ్చేద్దామా అనుకున్నాను. బట్ అది కరెక్ట్ కాదనిపించింది. మనం ఇచ్చే అమౌంట్ ఎంతైనా సరే దాన్ని బహుమతి రూపంలో ఇచ్చినది వేరండి, అది గుర్తుగా ఉండిపోతుంది ఎప్పటికీ. అలా అందుకోసం అని చెప్పి ఏం చేద్దామని ఆలోచించి, ఇంకా ఉంది కదా మన గూగుల్ అమ్మ తల్లి, గూగుల్ చేశాను. ఒక మంచి కస్టమైజ్డ్ గిఫ్ట్ షాప్ ఎక్కడుందా అని చెప్పేసి గూగుల్ చేశానండి. అప్పుడే నాకు కనిపించిందండి మూమెంట్స్ ఆఫ్ లవ్. ఆ షాప్లో చాలా వెరైటీస్ పెట్టారండి వాళ్ళు, పిక్చర్స్ పెట్టారు, చూశాను. సరే, కాంటాక్ట్ నెంబర్ ఉంది, తీసుకున్నాను. కాంటాక్ట్ కాల్ చేశాను, మాట్లాడాను. నాకు కావాల్సింది, నేను ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది సీక్వెన్స్ పిల్లో ఇద్దాము అనిపించిందండి నాకు. అంటే యాక్చువల్గా నేను అలాంటి గిఫ్ట్ అయితే ఎవరికి ఇవ్వలేదు. సరే, అది ఇద్దాము, డిఫరెంట్గా ఉంటుందని అనిపించిందండి సీక్వెన్స్ పిల్లో. సరే, అది ఆర్డర్ చేశాను. వాళ్ళు వెంటనే అన్నారు కదా ఆన్లైన్లో పేమెంట్ చేయండి అన్నారు. మరి తప్పదు కదండి, మనం ఆర్డర్ చేస్తాము, తర్వాత మనం వద్దు అంటే వాళ్ళకి వేస్ట్. సరే, మనం ముందు మనీ పే చేశాము, మనం డబ్బులు ఇచ్చాక వాళ్ళు గిఫ్ట్ పంపిస్తారా లేదా? పంపించకపోతే ఏం చేయాలి? కానీ తప్పదు, నేనైతే మనీ పే చేశాను. బట్ చాలా టెన్షన్ పడ్డాను, వాళ్ళు పంపిస్తారా లేదా, టైంకి అందుతుందా లేదా అని చెప్పేసి. బట్ వాళ్ళు మాత్రం రియల్లీ సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ అంతే. నేను ఆర్డర్ ఇచ్చిన రోజు ఈవినింగ్కి, మోస్ట్లీ నైట్ కల్లా, నేను చెప్పిన, నేను తనది మా కోడలు కదా, తన పిక్చర్, ఎంగేజ్మెంట్ పిక్చర్ని పంపించానండి, దాన్ని పిల్లో మీద వేయమని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా చెప్పానో అట్లాగా వాళ్ళు చక్కగా పిల్లో మీద వాళ్ళ ఫోటోని వేసి నాకు వీడియో తీసి పంపించారు. నేనైతే సూపర్ హ్యాపీ అండి, చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాదు, వాళ్ళు చెప్పిన టైం కంటే ముందుగానే నాకు దాన్ని హోమ్ డెలివరీ చేశారు, అది కూడా చక్కటి ప్యాకింగ్ తోటి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకోసమే ఇలాంటి ఒక మంచి గిఫ్ట్ షాప్ గురించి మీకు కూడా చెప్పాలి, నాకు తెలిసింది మీకు చెప్పాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మూమెంట్స్ ఆఫ్ లవ్ అండి. ఈ రోజుల్లో ప్రతిదీ మనం ఆన్లైన్ షాపింగ్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. మనం చేసే ఆన్లైన్ షాపింగ్ మనకి అది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను స్వయంగా అక్కడ ఆర్డర్ ఇచ్చి గిఫ్ట్ చేపించాను, అది కూడా తీసుకున్న గిఫ్ట్ తీసుకున్న వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసాక నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇట్లా మీరు మీ లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, సిస్టర్, బ్రదర్, మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే వారి కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ తయారు చేయించి ఇవ్వడానికి ఒక మంచి ప్లేస్ అయితే మూమెంట్స్ ఆఫ్ లవ్. ఈ షాప్లో వాళ్ళు చేసినటువంటి కొన్ని గిఫ్ట్ మోడల్స్ అయితే నేను పెడుతున్నానండి. ఇంకా వాళ్ళ దగ్గర బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి,
ఇంత అమౌంట్ నుంచి ఇంత అమౌంట్ దాకా చాలా చాలా వెరైటీస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు చక్కగా చక్కగా డిజైన్ చేసి మనకి హోమ్ డెలివరీ చేస్తారండి. అది కూడా ఇన్ టైంలో చేస్తారు. సరే, ఆ షాప్కి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నెంబర్స్ నేను మీకు నా వీడియోలో ఇస్తానండి. చూడండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీరు మీ ప్రేమించే వారి కోసం ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని ఆనందాన్ని చూడండి. మనం ఇచ్చే బహుమతి వాళ్ళ ఇంట్లో ఉంటే సరిపోదండి, వాళ్ళ మనసుల్లో ఉండిపోవాలి. అలాంటి మంచి బహుమతులను ఇవ్వడానికి మూమెంట్స్ ఆఫ్ లవ్ చూడండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ రేవతి శేఖర్.